ప్రజల్లోనే తిరుగుతున్నారు, బాధుడే బాధుడు అని చాలా. కానీ ఎందుకు ఆ హైప్ రావట్లేదు ఈ మూడేళ్ళుగా? ప్రణాళిక లోపం ప్రాక్టికల్గా. ఏంటంటే, ఒకటి తమ అనుభవమే తమకి శాపం. ఏదన్నా మాట్లాడాలంటే నువ్వు ఇది చేయలేదు, ఫర్ ఎగ్జాంపుల్ సాగునీటి ప్రాజెక్టు నువ్వు చేయలేదు, ఇన్నేడు పవర్లో ఉంది ఎవరు? మొన్నటి వరకు 23 ఏళ్ల పవర్లో ఉన్నది పార్టీ. అవును, స్వయంగా చంద్రబాబు గారే 14 ఏళ్ళు పరిపాలించారు. మరి ఎవరన్నా నాలే 95లోనా ఆయన ఫస్ట్ సీఎం అయింది? 96లో. అదే 94 రెండోసారి ఎలక్ట్ అయితే అప్పుడు తీల్చిన తర్వాత జరిగిన అప్పటి నుంచి. అవును, తర్వాత పోనీ అలాగని పోరాటం ద్వారా ఏమైనా సాధించారు? ప్రధాన ప్రతిపక్షంలో కూడా ఆయనే కదా సుదీర్ఘకాలం పాటు. అవును, ఆయనకు 2 రికార్డులు. పోరాడి ప్రభుత్వం చేత చేయించనన్నా చేయాలి, ముఖ్యమంత్రికి ఆయనన్నా చేయాలి. అవును, రెండు చేయలేదు. ఎదురువాళ్ళని 3 ఏళ్లతో వచ్చినటువంటి వాళ్ళని అడిగితే ఏమవుతుంది? అది ఒక పెద్ద సమస్య అయింది, డ్రాబ్యాక్ అయింది. తన అనుభవమే తనకి శాపం అక్కడ. కానీ 2014లో ఆయన అనుభవం ఆయన కలిసి వచ్చింది అనుకున్నారు అప్పుడు అందరూ. కరెక్టే, అదే నేను అంటుంది. అంటే ఒక అవకాశం ఇచ్చింది కలిసి రావడం. అంటే బేసిక్గా ఇక్కడ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్లో ఒక డిఫరెంట్ క్యాస్ట్ బేస్డ్, అది ప్రారంభించింది తెలుగుదేశమే. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ టైంలో అలాంటిది లేదు. రెడ్ల ఆధిపత్యంలో ఉంటారనే ఒక కాన్సెప్ట్ తప్పించి అన్నీ గెలిచింది. కమ్యూనిస్టులు కూడా రకరకాల వాళ్ళు గెలిచారు, కమ్మ గెలిచారు, కాపు గెలిచారు, రెడ్డి గెలిచారు, ఉండేది. తెలుగుదేశం వచ్చాక 2 కులాల ప్రభుత్వాల కిందనే నడిచినాయి. కాంగ్రెస్ వస్తే రెడ్డి, తెలుగుదేశం వస్తే కమ్మ. అదే సందర్భంలో వర్టికల్గా జనాలందరూ కూడా కులాల వారీగా అటు కొంతమంది ఇటు కొంతమంది చీలిపోయారు. నాటి కాంగ్రెస్ రూపమే నేటి వైసీపీ. తెలుగుదేశం తన ఓట్ బ్యాంకులో ఏవైతే లోపం వస్తున్నదో దాన్ని సరిచేసుకోవడం కుదరల. ఎన్టీఆర్కు ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ బాబుకి లేదు. ఎన్టీఆర్కు ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ ఆ రోజు 47-48% ఉంది ఓట్ బ్యాంక్. ఇవాళ 30-35, అలాగే మొన్న 40 వచ్చింది. అది విభజిత రాష్ట్రం, రెండు కలిపితే పరిస్థితి ఏంటి? బాబుకి ఒక అద్భుతమైన, అంటే వీళ్ళు ఎంతసేపటికి కూడా మీడియా బేస్డ్ పాలిటిక్స్ చేస్తారు.